హైదరాబాద్ కు భారీ వర్ష సూచన కనిపిస్తోంది. ఇప్పటికే భాగ్యనగరంపై కారు మేఘాలు కమ్ముకున్నాయి. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం 10 దాటినా వెలుగు కనిపించడం లేదు. దీంతో రోడ్లపై లైట్లు వేసుకుని వెళ్తున్నారు వాహనదారులు. ఇప్పటికే సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. సిటీ శివార్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ సూచించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ఇస్తారు. సత్యనారాయణ, భాగ్యనగరంలో ఎక్కడ చూసినా కూడా మబ్బులు కమిషన్ పరిస్థితి కనిపిస్తుంది. నగరము నగరేశ్వర ప్రాంతం అనేది తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా మబ్బులే కనిపిస్తా ఉన్నాయి. అయితే మరో హాఫ్ అన్ అవర్ లో భారీ వర్ష సూచన ఉన్నట్టు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా అవసరం ఉంటే తప్పితే రోడ్లపైకి రావద్దని జిహెచ్ఎంసీ అధికారులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేకపోతే ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసరాలకు ఒకవైపు నిమజ్జన కార్యక్రమం జోరుగా సాగుతున్నప్పటికీ వర్షం కూడా కురుస్తున్నందుకు వినాయకుల పైన విగ్రహాల పైన తడవకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఈ వాటి పైన కవర్లు కప్పుకొని మరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ నగరంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ చెప్తుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్లో నిమజ్జన కార్యక్రమాలు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడే నీటి మట్టాలు ఆల్రెడీ పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటితో హుస్సేన్ సాగర్ నీటి మట్టాలు కూడా పెరిగి లోతట్టు ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా అది నీటిని వదులుతుంది కూడా రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎక్కడికక్కడ బారికేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జనం ఇప్పటికీ సాగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల బారికేట్లు అలాగే ఉన్నాయి. ఒకవైపు వర్షం కురుస్తూ మరోవైపు బారికేట్లు ఎక్కడికక్కడ ఉండడంతో ఇబ్బందులు పడతారు, ట్రాఫిక్లో ఇరికి ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ కారు చీకట్లే కనిపిస్తూ ఉన్నాయి. రోడ్లపైకి ఎవరైనా రావాలంటే కూడా అందరికీ చీకటే కనిపిస్తూ ఉంది. ఎవరైనా రోడ్లపైకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైట్ వేసుకుని వాహనాలన్నీ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తూ ఉంది. రెండు లేని విధంగా ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ యాక్షన్ టీమ్ ను రంగంలోకి దింపిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న నుంచి కూడా ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించి సిబ్బంది ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంటిన్యూగా డ్యూటీలు చేయాలి, ఎవరు కూడా సెలవులు తీసుకోవచ్చు అని చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా మబ్బులు మొత్తం కమ్మేసింది. ఏ క్షణమైన భారీ కుంభవృష్టి కురిసే పరిస్థితి మరి కనిపిస్తుంది. మరో అర్ధ గంట సేపట్లో భారీ వర్షం కురుస్తుంది. అయితే హైదరాబాద్ సెంట్రల్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. అయితే జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా అవసరం లేకపోతే రోడ్లపైకి రావద్దు, వచ్చారంటే రోడ్లపైన ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి ఇబ్బందులు పడతారు, అందరూ కూడా ఆఫీస్కి వెళ్లే సమయం కాబట్టి ఇబ్బందులు పడతారని కూడా జిహెచ్ఎంసీ చెప్తుంది. కన్నా రైట్ సత్యనారాయణ, అయితే మరి ఈ రోజు వర్కింగ్ డే కావడంతో నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు ట్రాఫిక్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిన్న మళ్లించడం జరిగింది ట్రాఫిక్ ని, మరి ఈ రోజు ఏ రోడ్స్ లో మళ్లించడం జరిగింది, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా? మామూలుగా ఈ రోజు ఉదయం 6 గంటల లోపే గణేష్ నిమజ్జనాలు పూర్తయితాయని చెప్పి అధికారులు భావించినప్పటికీ ఇప్పటికీ 10 దాటినా కూడా ట్యాంక్ బండ్ అలాగే ఎన్టీఆర్ మార్గంలో విగ్రహాలన్నీ కూడా క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అలాగే డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇక్కడ ట్యాంక్ బండ్ చుట్టూతో ఉన్న బారిగేట్లు ఇప్పటివరకు కూడా తొలగించలేదు. ఎందుకంటే ఈ నిమజ్జనాలు పూర్తయితే కానీ తొలగించే పరిస్థితి మాత్రం లేదు. ఒకవైపు తిరుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద కానీ అలాగే లగ్నికబుల్ ఖైరతాబాద్ ఇటు నుంచి చూసుకున్నట్టయితే రాణిగంజ్ వచ్చే వాహనాలు కూడా అన్ని కూడా ఎక్కడికక్కడ బారిగేట్లు పెట్టారు. ఓన్లీ వినాయక నిమజ్జనానికి సంబంధించిన వాహనాలు మాత్రమే ముందుకెళ్లేందుకు అనుమతిస్తున్నాం. మిగతా పర్సనల్ వెహికల్స్ ఏవి కూడా ముందుకెళ్లేందుకు అనుమతించడం లేదు. ఎందుకంటే ఈ నిమజ్జనం పూర్తయితే కానీ ఎవరికి కూడా వాహనాలకు అనుమతించే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ప్రస్తుతం మనం కూడా ఆల్రెడీ విజువల్లో చూస్తున్నాం, జనాలందరూ కూడా వాహనాలను కూడా నిమజ్జనానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం 1-2 గంటల వరకు కూడా నిమజ్జన ప్రక్రియ ఉండనున్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కన్నా హైదరాబాద్ లో పట్ట పగలే చీకట్లు కమ్ముకున్నాయి. మరి కాసేపట్లో సిటీ శివార్లలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనూహ్యంగా
వాతావరణం పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా సగం సాయంత్రం ఇప్పుడు సమయం 10 గంటలు అవుతుంది, సాయంత్రం 6-7 గంటలు అయినటువంటి పరిస్థితి ఇవాళ ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు పూర్తిగా ఆకాశం మేఘావృతమైనటువంటి సందర్భంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పూర్తిగా ఆకాశం మేఘావృతమై భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ సమాచారాన్ని అందజేస్తూ ఉంది. ప్రధానంగా ఈస్ట్ జోన్ నుంచి వస్తున్నటువంటి ఈ కారణంగానే హై ఇంటెన్సిటీ క్లౌడ్స్ కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అంటే జిహెచ్ఎంసీ పార్ట్స్ నుంచి నల్గొండ జనగాం డిస్ట్రిక్ట్స్ వరకు ఇదే మాదిరి పరిస్థితి ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ఆకాశం మేఘావృతం కావడంతో ఉదయం 10 గంటలకే గ్రేటర్ హైదరాబాద్ లో పూర్తిగా మేఘావృతమైనటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. ప్రధానంగా ఒకసారి మనం రాడార్కి సంబంధించినటువంటి నివేదిక వాతావరణ శాఖ అందజేసినటువంటి రాడార్కి సంబంధించినటువంటి చిత్రాలను కూడా మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నాం. ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. మనం ఇక్కడ మార్క్ చేసినటువంటి ఎల్లో మీకు కనిపిస్తుంది కదా, నీలవర్ణంలో ఉన్నటువంటి దాంతో కూడా ఆకాశానికి సంబంధించినటువంటి మేఘాలకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. ఇవి చూస్తే మనం ఒక్కసారిగా ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి మేఘావృతమైనటువంటి దృశ్యాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. అలాగే రాడార్ నుంచి వచ్చినటువంటి మరో క్లిప్పింగ్ మనం ఒక్కసారి మనం చూస్తే వాతావరణ శాఖ ఇస్తూ ఉంది నివేదిక. పూర్తిగా ఈ గ్రీన్ కాకుండా ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటిదంతా కూడా మేఘావృతమైనటువంటి దృశ్యాలు. ఇవన్నీ జిహెచ్ఎంసీ పరిధి నుంచి నల్గొండ జనగాం డిస్ట్రిక్ట్ వరకు ఆకాశం మేఘావృతమైనటువంటి దృశ్యాలు ఇవి. ప్రస్తుతం ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు 7 గంటల నుంచి ఇదే మాదిరి పరిస్థితి ఈ ప్రాంతంలో ప్రధానంగా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొక 1-2 గంటల్లో పూర్తి స్థాయిలో వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తలు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేస్తూ ఉంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమైనటువంటి పరిస్థితులు. నిన్ననే గణేష్ నిమజ్జనం అంతా కూడా పూర్తిగా దిగ్విజయంగా జరిగింది. మరొకవైపు పూర్తి ఆకాశం అంతా కూడా మేఘావృతమైనటువంటి సందర్భంలో ట్రాఫిక్ కూడా ఇప్పుడిప్పుడే వెళ్తున్నటువంటి ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్లాల్సినటువంటి సిబ్బంది కానీ ఇతరత్ర కానీ అంతా కూడా అత్యవసరంగా బయలుదేరుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ మాదిరి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వాతావరణ శాఖ ఉపరితల ఆవర్తన ద్రోణిలో వచ్చినటువంటి మార్పుల కారణంగానే ఆకాశం ఈ విధంగా మేఘావృతమైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం మరొకసారి ఒక ఈ రాడార్కు సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ను మనం ఒకసారి చూస్తే మనకి దృశ్యాలు కూడా అర్థమవుతుంది. ఈ బ్లూలో ఉన్నటువంటి షేడ్ అంతా కూడా వాతావరణం మేఘావృతమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఇది జిహెచ్ఎంసీ పరిధి అంటే ఈస్ట్ టు వెస్ట్ ప్రాంతం వరకు అంటే జిహెచ్ఎంసీ నుంచి నల్గొండ జనగాం జిల్లాల వరకు కూడా ఇదే మాదిరి పరిస్థితి ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. 1-2 గంటల్లో పూర్తిగా భారీ వర్షాలు పడేటటువంటి అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు నల్గొండ జిల్లాలో ఉదయం నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. నిన్నటి వరకు ఎండవేడికి వెళ్లాడిన జనం వాతావరణం ఒకసారిగా మారడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైతులు సైతం పంటలకు కాస్త జీవం వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.